నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. పేరు నాయుడు. ఏంటి నాయన, నీవు తమ్ముడు తమ్ముడు అని విలపించుతున్నావే? నీకు తమ్ముడు ఎవరున్నారు బాబు? నాకు తమ్ముడు ఎవరున్నారు? అదే మీ బ్రహ్మదేవి మహాతల్లి మైతమ్మ గర్భవస్త్రం పుట్టాడు. ఈయన కుతికిన 1 కోటి వేల గంటాల ముంచేత 3 గంటలు ఈ పిల్లవాడి బ్రాహ్మణుడు చెప్పగా మన తండ్రి బ్రహ్మనాయుడు ఈ పిల్లవాడిని ఉక్కు మంగస పెట్టిలో పెట్టి నన్ను సముద్రంలో పారవేయించమన్నారు. నాకు పారవేటకు చేతులు అడక ఈ పిల్లవాడిని చూసి తమ్ముడా నిన్ను ఎలా పారవేస్తాను చూపిస్తే మీ జాతీయ మంచిది కాదు. అది బాలచంద్రుని ఎత్తుకున్నాడండి పిల్లతండ్రి గారు అయినటువంటి పేరు నాయుడు. అబ్బాయిని చూసి అబ్బాయి అంత చందముడు చూసినటువంటి వాడై అయ్యో నాయన ఇంత అందమైనటువంటి అబ్బాయికి ఏమిటి, కొతికిన 1 కోటి వేల గండములు అరచేత 6 కోట్ల గండములు ముందే 3 కోట్ల గండములు ఉన్నాయని ఏ బ్రాహ్మణుడు చెప్పారు నాయన? ఎవరు చెప్పినా సరే ఈ గ్రామం అంతా సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, నా కుమారుడు ప్రాణాలతో ఉండాలి. ఏదేమైనా సరే ఒరే కన్నమా అబ్బాయిని నేను తీసుకుని వెళ్ళి దొంగతనముగా నా ఇంట్లో నేను చాకుంటాను. నీవు మా అన్నగారి దగ్గరకు వెళ్ళి అబ్బాయిని సముద్రంలో వేశానని మా అన్న బ్రహ్మనాయుడితో నీవు చెప్పు. నేను ఎవరికీ తెలియకుండా ఈ అబ్బాయిని నేను సాకేటువంటి బాధ్యత నాది. సరే మనమంటే సరే కానీ ఇంట్లో ఆడవాళ్ళు